దీని మీద ఏ విధంగా ఈ భారతదేశంలోనే ఈరోజు టెస్టింగ్ విధానం దాదాపు 100,000 కిట్స్ మన కొరియా నుంచి తీసుకురావటం ఈ రోజు నుంచి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక జిల్లాకు 8,000 కిట్స్ ని ప్లస్ ట్రూనెట్ ద్వారా టెస్టింగ్ ఇప్పటికే దాదాపు జిల్లా రాష్ట్రంలో దాదాపు 3,000 పైగా టెస్టులు చేస్తున్నారు ఒక రోజుకి పర్సంటేజ్ బేస్ గా తీసుకుంటే నాకు తెలిసి రాష్ట్రంలోనే ఈ రోజు మొదటి రెండు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ విధంగా పబ్లిసిటీకి దూరంగా తాను పని తాను చేసుకుంటూ ఎక్కడికెక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా తో కలిసి వాళ్ళకి సహకరిస్తూ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు ఈరోజు దురదృష్టం ఏంటంటే ఎంత దిగజారి బతుకుతున్నారంటే ప్రతిపక్షం లోకల్లో దాదాపు 730 రూపాయలకి మనం తీసుకుంటే ఏదైతే కొన్ని రాష్ట్రాలు 790 కేంద్రం కూడా ఆఖరికి 760 రూపాయలు ఎంత అంటే వాళ్ళకన్నా తక్కువ ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే దాని మీద కూడా ఒక తప్పుడు ఆర్టికల్ రాసి 300 అని చెప్పి ఇట్ అని చెప్పి దీంట్లో ఇదని చెప్పి ఇంత దిగజారి రాజకీయాలు చేసుకునే టైము చాలా ఉంది ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఏ రాష్ట్రం ప్రొక్యూర్ చేయాలని కిట్స్ చేసి ప్రజలకు మంచి చేస్తుంటే అక్కసతో ఈ రాష్ట్రంలో కూడా ఉండలేక పక్క రాష్ట్రంలో పోయి క్వారంటైన్లో ఉన్న నాయకులు కొంతమంది నాయకులు వాళ్ళ కేంద్రంలో కూడా కొన్నది కూడా ఈ రాష్ట్రం కన్నా ఎక్కువ పెట్టుకుంటే మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దారుణమైన ఎక్కడైనా ఉందని అడుగుతాను ఈరోజు టెస్టింగ్ విధానం దగ్గర నుంచి ఈరోజు క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టే దగ్గర నుంచి వాళ్ళని తీసుకుంటున్న అట్మోస్ట్ కేర్ నిజంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకోవట్లేదు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి అనునిత్యం ప్రతిరోజు దీని మీద రివ్యూలు చేస్తూ ఎక్కడికెక్కడికి కలెక్టర్లకి ఆదేశాలు ఇస్తూ పోలీస్ యంత్రాంగం దగ్గర మొత్తం సిబ్బంది వాలంటీర్స్ అందరూ కష్టపడతా ఉంటే దాన్ని ఇదిగా మాట్లాడు ఈరోజు అడుగుతా ఉన్నాం ఎక్కడైనా ఏ దాంట్లో అయినా ప్రొక్యూర్మెంట్ మాస్కులు కానీ పీపీ కిట్స్ కానీ టెస్టింగ్ కానీ ఎక్కడైనా తక్కువ ఉందన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో అప్పులు పాలైపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి ఈరోజు ప్రపంచ ఎకనామీ పడిపోయిన 1,000 రూపాయలు ఇస్తే ఇంట్లో కూర్చొని 5,000 నేను మాట్లాడతాను ఇట్లాంటి దారుణంగా తయారయ్యారంటే ఫస్ట్ 20 రోజులు ఇసలు ఎక్కడున్నారో తెలియదు ఇల్లు ఇంట్లో దాంకొని బయటికి రాని వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉంది నుంచి దాదాపు ఈరోజు 67 కేసులు ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే ఒకేసారి 35 కేసులు వచ్చినప్పటికీ అన్నీ కంట్రోల్ చేయడంలో కానీ అధికార యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టంతో ఈరోజు జాగ్రత్తగా చేయడం జరిగింది భగవంతుని దేవాలయం ఇంకొక 2-3 రోజుల్లో 2-3 రోజుల లోపలే కొంతమంది క్యూర్ అయ్యి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అది ఒక మంచి పాజిటివ్ సైన్ ఇదే కాకుండా క్వారంటైన్లో 278 మంది ఉంటే ఈరోజు సాయంకాలానికల్లా దాదాపు 145 మందిని మొత్తం అందరినీ కూడా ఇంకొకసారి టెస్ట్ చేసి ఈరోజు టెస్ట్ చేసి ఈరోజు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాము అంటే 1-2 సార్లు టెస్ట్ చేస్తున్నాం నెగిటివ్ ఎందుకు అంటున్నాం తీసుకుంటున్నామంటే ఒకసారి నెగిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా 9 మందికి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఒకరిని పంపించేటప్పుడు వాళ్ళని ఎంత జాగ్రత్తగా పంపిస్తే చిన్న పొరపాటు జరిగితే ఆ వాళ్ళ కుటుంబానికి నష్టం జరుగుతుంది మొదట తర్వాత సమాజానికి సో అట్లాంటి కూడా ఎక్కడ ఏ ఇబ్బంది 2-3 రోజులు ఆలస్యం అయినప్పటికీ మా మీద ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ సహకరించమని కొద్దిగా ఇబ్బంది లేకుండా వాళ్ళని సాగనంపే కార్యక్రమం అంటే ఎక్కడ వాళ్ళకి 2-3 టెస్టులు చేసి వాళ్ళ ఇంటికి సేఫ్ గార్డ్ చేసి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం అవి తొలగకుండా అధికార యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో మీరు తీసుకొని ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పొరపాటున ఒక పాజిటివ్ కేసును నెగిటివ్ అనుకొని పంపిస్తే వాళ్ళ కుటుంబానికి ఆ పక్కన వారికి నష్టం రాకూడదని అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా ఏదైతే 19వ తారీఖున జరిగే మొన్న 3 డేస్ నుంచి స్టార్ట్ అయిన మళ్ళీ బియ్యం ఇది కూడా దాదాపు 85% ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది మొత్తం అందరు కూడా అన్నీ కూడా 2-3 రోజుల లోపల సంపూర్ణంగా కూడా వాళ్ళందరికీ కూడా అందజేస్తాం ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరగకుండా 24వ తారీఖు నుంచి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే 0% ఇంట్రెస్ట్ కింద జగన్మోహన్ రెడ్డి గారు కడతా ఉన్నారో దాదాపు 1,100 కోట్ల రూపాయలు మహిళలకు సంబంధించి ఎస్హెచ్ఈ గ్రూప్ సంబంధించి విడుదల చేయడం జరిగింది 24వ తారీఖున వాళ్ళందరూ బ్యాంక్స్లో 1,100 కోట్ల రూపాయలు 0% వడ్డీ కింద వాళ్ళు తీసుకున్న రుణం మొత్తం వడ్డీ అంతా కూడా మాఫీ చేయబడతా ఉంది
11 రూపాయలు ఇంత ఇబ్బందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 24వ తారీఖున రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఎక్కడికి తాను ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, కరోనా ఉంది, ఇది ఉంది అనే దాటివేసే ధోరణి మా ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ ఉండదు. అంటే కూడా చరిత్రలో అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు చేశారు, ఎక్కడ కూడా ఒక రూపాయి బకాయి లేకుండా పూర్తిగా ఎప్పటికప్పటికి సెటిల్ చేసిన ఘనత అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు చేస్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మార్చికల్లా ఏ ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చేయటమే కాకుండా వచ్చే సంవత్సరం నుంచి ప్రతి 6 నెలలకి తన తల్లి అకౌంట్లో వేసి ఆ తల్లి నేరుగా పోయి కాలేజీకి కట్టి ఒక అకౌంటబిలిటీ తీసుకురావాలని తీసుకొస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే ఎక్కడ మేము ఇదైపోతామని చెప్పి ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు. క్వారంటైన్లో ఉన్నారు, మంచిదే ఆడ వరకు ఉండండి, హైగర్ నుంచి ఒక ఏదో ప్రచారాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నారు. అవకాశం ఉంటే సాయం చేయండి, అంతే తప్ప ఇట్లాంటప్పుడు ప్రజల్ని భయాన్ని తీసుకురావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మా జిల్లా యంత్రాంగం ఈరోజు రివ్యూ చేసాం, అందరం కూర్చున్నాం. రాజ్యసభ సభ్యులు ప్రభాకర్ రెడ్డి కానీ కలెక్టర్ కానీ ఎస్పీ గారు అలాగే ఇక్కడ స్పెషల్ ఇన్ఛార్జ్ చేసిన రామ్ గోపాల్ సార్ గారు కానీ అందరం కూడా నిజంగా అన్ని రకాల పనులు అధికార యంత్రాంగం పూర్తిగా ఇంకా కూడా చిన్న సూచనలు ఇవ్వడం జరిగింది. కరోనా పేషెంట్స్ కానీ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయుష్ నుంచి వచ్చే ఫుడ్ ఏంటంటే వేడి నీళ్లు కానీ చిన్న చిన్నవి కూడా చిన్న చిన్న రెమెడీ ఏదైనా ఉన్నాయి ఫుడ్లో ఎంతవరకు మన ఇమ్యూనిటీని పెంచేదానికి ఎంతవరకు సహకరిస్తారో అవి కూడా చూడమన్నాం. మెన్యూని కూడా చూసి అవసరమైతే ఇంకా కొంచెం యాడ్ చేసి వాళ్ళకి ఇంకా మంచి ఫుడ్ ఎక్కడికెక్కడికి మనం ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళని తొందరగా క్యూర్ చేసి బయటికి తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా అది కూడా చూడమని చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా అధికార యంత్రాంగం ఎక్కడికెక్కడికి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నిజంగా అభినందనలు తెలియజేయాలి. మా దురదృష్టం నిన్న ఒక చిన్న పొరపాటులో మా ఒక శానిటరీ వర్కర్ చనిపోయాడు, వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, వాళ్ళకి రావాల్సిన బీమాని కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను.